సంవత్సరం 9 నెలలుగా రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా పాదయాత్ర చేసినా నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటూ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటే ఒక్కసారి మన అధికారంలో వచ్చిన తర్వాత మంగళగిరి రూపురేఖలు ఎట్లా మారితే ఒక్కసారి అందరినీ ఆలోచించుకుంటున్నాను. దేవుడు కూడా స్క్రిప్ట్ ఉంటుందంటారు కదా, ప్రతిపక్ష పార్టీలు పదే పదే మారుతారు. అందుకే 3000 కిలోమీటర్లు కూడా అదే దేవుడు మంగళగిరికి ఒక కానుక ఒక కార్యక్రమం చేశారు. ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే కార్పొరేషన్లో ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేని పరిస్థితి మొదటిసారి మనం చూస్తాం. వాస్తవం ఒక 4 నెలలు పరిపాలన లేకుండా పోయింది. మనల్ని పట్టించుకునే నాదుడు లేడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. అంతకుముందు అంటారా కనీసం వాళ్ళ ఎమ్మెల్యే గారు వెళ్ళి 2 సార్లు అడిగారు పని చేద్దాము అని, కానీ ఇచ్చే నాదుడు లేడు, పలికరించే నాదుడు లేడు. నేను అనేక మీటింగ్లో చెప్పా, 2 బడ్జెట్లో నన్ను చూసి 2500 కోట్ల రూపాయలు మంగళగిరి అభివృద్ధి కోసం కేటాయించారు బడ్జెట్లో, ఎందుకు మీరు ఖర్చు పెట్టలేదని అడిగా. నేను అడిగిన 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గారు స్పందించారు, నేను అడుగుతున్నా వాళ్ళు ఇవ్వట్లేదు. సో 10 సంవత్సరాలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం, కానీ మన నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. సో ఈ 10 సంవత్సరాలు పని మనం ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వడ్డీతో సహా పూర్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అహర్నిశలు ప్రజల్లో ఉందాం. ఈ 3 నెలలు అనేది చాలా కీలకమైన 3 నెలలు. అందరం కష్టపడాలా, డోర్ టు డోర్ తిరగాల. ఒక పక్కన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి, ఇంకో పక్కన రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల ఏదైతే ఇల్లు కావాలని నిరుపేద కుటుంబాలు పెట్టుకున్న అర్జీలు కానివ్వండి, ఇంకో పక్కన ఎండోమెంట్ భూముల్లో, రైల్వే భూముల్లో, మన ఇరిగేషన్ భూముల్లో, అటవీ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళకి ఆ ఇల్లు రెగ్యులరైజ్ చేస్తామని కూడా మనం చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తప్పనిసరిగా మన అధికారంలో వచ్చిన 1-2 సంవత్సరాల్లోనే అన్ని రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది, చేస్తాం. 2 సంవత్సరాలు ఎందుకు అంటానంటే కొన్ని టైం పడుతుంది. ఇరిగేషన్ అని మన చేతుల్లో ఉంటుంది, అటవీ శాఖ భూమి కానివ్వండి, రైల్వేకి వచ్చగల ల్యాండ్ టు ల్యాండ్, రైల్వే అవుతే ల్యాండ్ టు ల్యాండ్, అటవీ అవుతే 1:3 అనుకుంటా, అంటే ఎకరం తీసుకుంటే 3 ఎకరాలు కొని అటవీ శాఖకి ఇవ్వాలి. అది ఎక్కడ ఏంటి కొని ఇచ్చేదానికి సమయం పడుతుంది కనుక అందుకే 2 సంవత్సరాలు అని ఔటర్ లిమిట్ పెట్టుకున్నా. సో మీరు చూస్తే 4 సంవత్సరాలు 9 నెలలుగా ఇచ్చిన మాటమైన నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఎవరు ఊహించిన విధంగా, అందరు దిమ్మదిరిగే విధంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని పసుమయం చేశాం, ఇంకా చేస్తాం. ఇంకా ఉండేది 3 నెలలే. క్రికెట్ మ్యాచ్లో కూడా చూస్తాం కదా, T20లో లాస్ట్ 3 ఓవర్లు చాలా కీలకమైన ఓవర్లు. అదేవిధంగా మనకు కూడా వచ్చే 3 నెలలు చాలా కీలకమైన సమయం. అందరం కష్టపడాలి, పోరాడాలి. ఇంకా మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత. రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షలాది మంది కార్యకర్తల్ని చూసుకున్న వ్యక్తిని నేను, వేదికమైన పెద్దలు, వేదికమైన కింద ఉన్న నా ముందలు కూర్చున్న నాయకులందరూ మనకు అందుబాటులో ఉంటారు. యుద్ధ ప్రాతిపదికంగా నాడు నేడు ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు. అందే వెంకటప్రసాద్ గారు.